ఉన్నారు కానీ 5 సంవత్సరాలలో ఆయన అందించిన పరిపాలన ఎంత సువిక్షంగా ఉంది అంటే ప్రతి గడపను తాకింది ప్రతి గుండెను తాకింది అందుకే ఈ రోజుటి వరకు కూడా మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు శర్మిలమ్మను చూడడానికి ఎవరు రారు కానీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చిందని రాజశేఖర్ రెడ్డి బిడ్డకు స్వాగతం పలకడానికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది ఏం చెప్తుందో వినాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డను ఆశీర్వదించాలని ఇంత మందిగా చేరొచ్చారు అంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి 13 సంవత్సరాలు అయిపోయినా ఈ రోజు వరకు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు అంటే రాజశేఖర్ రెడ్డి గారు వాస్తవానికి చనిపోయినట్ట లేకపోతే ఇంకా జీవించే ఉన్నట్ట మరొక్కసారి రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా బ్రతికే ఉన్నాడు అని మీరందరూ ఈ రోజు నిరూపణ చేశారు రుజువు చేసినందుకు మరొక్కసారి ప్రతి ఒక్కరికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన చూశారు ఇప్పుడు కేసీఆర్ గారు గత 8 సంవత్సరాలుగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాక కూడా కేసీఆర్ గారి పాలన ఇప్పుడు కూడా చూస్తున్నారు రాజశేఖర్ రెడ్డి గారి పాలన మీకు అర్థమైంది ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలన మీకు అర్థమైంది ఇప్పుడు కేసీఆర్ గారు 8 సంవత్సరాలుగా పాలన చేస్తున్నది మీకు అర్థమవుతున్నది ఎలా ఉంది పాలన రాజశేఖర్ రెడ్డి గారి పాలనతో కంపేర్ చేస్తే పోలిస్తే వీళ్ళ పాలన ఎలా ఉంది నక్కకి నాగలో ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది కోసమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు కరెంట్ ఛార్జీలు పెంచలేదు ఒక్క పన్ను పెంచలేదు ఒక్క రూపాయి ఒక్కటి కూడా పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రికార్డ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు మరి రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి ఆర్టీసీ ఛార్జీ పెంచకుండానే పరిపాలన చేశాడు కదా ఒక్క రూపాయి కరెంట్ ఛార్జీ పెంచకుండానే పరిపాలన చేశాడు కదా మరి కేసీఆర్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్ని ఛార్జీలు పెరగలేదు ఆర్టీసీ ఛార్జీలు మళ్ళీ పెంచాడు కేసీఆర్ గారు కరెంట్ ఛార్జీలు ఎలాగో మోత మోస్తూనే ఉంది కరెంట్ ఛార్జీల మోత నడ్డి విరుస్తూనే ఉంది 1000 రూపాయలు 2000 3000 కరెంట్ బిల్లు వస్తూనే ఉంది ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కూడా భయంకరంగా పెంచాడు కేసీఆర్ గారు ఇదేనా బంగారు తెలంగాణ రాజశేఖర్ రెడ్డి గారు పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలని రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా పేద ప్రజలకు మధ్య తరగతి వాళ్లకు కూడా ఇళ్లు కల్పించాలని స్థలాలను కూడా పెడితే కేసీఆర్ గారు ఆ స్థలాలను కూడా అమ్మేసుకుంటున్నాడు ఆర్టీసీ ఛార్జీలే కాదు ఒక రాజీవ్ స్వగృహ కాదు పేద బిడ్డలకు ఉచితంగానే చదువులు చెప్పాలని రాజశేఖర్ రెడ్డి గారి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే కేసీఆర్ గారు మొత్తానికి ఒక పెద్ద సున్నా పెట్టి ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ కాదు కదా కనీసం స్కాలర్షిప్లు కూడా సరిగ్గా ఇవ్వడు కేసీఆర్ గారు పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఉచితంగా వంతెన చేయించుకోవాలని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే దానికి కూడా పెద్ద సున్నా పెట్టాడు కేసీఆర్ గారు కదా పెద్ద ఎకనామం పెట్టి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఎక్కడ పని చేస్తుంది ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిన హాస్పిటల్ బిల్స్ ఇవ్వకపోతే మొత్తం హాస్పిటల్ అన్ని ఆరోగ్యశ్రీని బంద్ చేసే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కావాలంటే ఎక్కడో నిమ్స్ హైదరాబాద్ కు పోవాలి లేకపోతే పేదవాడు సర్కార్ ఆసుపత్రికే పోవాలి లేకపోతే ప్రభుత్వ స్కూల్లోనే చదవాలి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి వర్గము బాగుపడింది రైతు పక్షపాతిగా నిలిచాడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి విధంగా ఆదుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు ఒకేసారి ఎన్ని లక్షలు ఉంటే అన్ని లక్షలు 2 లక్షలు 4 లక్షలు ఒకేసారి మాఫీ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారు ఎలా చేస్తున్నాడు రైతులను అడుక్కునేటట్టు చేస్తున్నాడు ఈ రోజు కనీసం మళ్ళీ వడ్డీ కూడా కేసీఆర్ గారు కట్టడం లేదు ఆ రుణమాఫీకి సంబంధించిన వడ్డీ కూడా రైతులే కట్టుకుంటున్నాడు ముష్టించినట్టు 5000 ఇస్తున్నాడు కేసీఆర్ గారు రైతు బంధు కింద
ఎవరడిగారు రైతు బంధు రైతుకు మద్దతు ధరిస్తే రైతుకు గిట్టుబాటు ధరిస్తే రైతు పండించిన పంటకు శ్రమకు గౌరవం ఇస్తే ఎవరడిగారు కేసీఆర్ గారిని 5000 ఈ 5000 ఇస్తున్నాడు 25000 ఇచ్చే పథకాలకు మొత్తం సున్నా పెట్టాడు కేసీఆర్ గారు పెద్దన ఎదరామం పెట్టాడు రైతులకు కేసీఆర్ సార్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే డ్రిప్ వేసుకుంటామంటే సహాయం చేస్తుండే బోర్ వేసుకుందామంటే సహాయం చేస్తుండే పత్తి విత్తనాలు కేసీఆర్ గారి పాలనలో అన్ని సున్నా పెట్టాడు యంత్ర లక్ష్మి లేదు ఒక సబ్సిడీ లేదు కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కు కూడా లేదు తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికీ ఎగనామం పెట్టి 5000 ఇచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేస్తున్నాను అంటున్నాడు 5000కి రైతులు కోటీశ్వరులు అయిపోతారండి ఒక వర్గానికి కూడా న్యాయం చేయలేదు కేసీఆర్ గారు రైతుల్ని మోసం చేశాడు మహిళల్ని మోసం చేశాడు నిరుద్యోగులను మోసం చేశాడు పోడు పట్టాలు ఇస్తానన్నాడు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు దళితులు 10 లక్షలు దళిత బంధు 10 లక్షలు కూడా ఇస్తానన్నాడు ఏది ఏది 57 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానన్నాడు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు అదే రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఇచ్చిన మాట తప్పకుండా మాట తప్పని మడమ తిప్పని నాయకుడు ఏమైనా ఉన్నారు అంటే వైఎస్ఆర్ఏ అదే రాజశేఖర్ రెడ్డి గారు అమ్మా మన ప్రభుత్వం వచ్చినాక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చినాక వైఎస్ఆర్ గారి ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం మీకు మేలు చేసే ప్రభుత్వం భూమి లేకపోయినా అమ్మా భూమి మీకు లేకపోయినా ఆస్తి కల్పించడం కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ధోరణి అన్నా ఒకటే చెప్పదలిచాం మంచోడు మంచోడు అంటే మంచం కొల్లే తుగుపోయాడట ఒకడు ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేశాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు కేసీఆర్ గారు